आदाब एंड वेलकम टू विशाल भारती बीबीटीवी निन्नवता इक प्रती रोजुलागे एंटरटेनमेंट लो बिग बॉस शो की संबंधी रिव्यू अंदिंचेंदुकु नेनु वच्चानु बिग बॉस सीजन 4 सीजन 3 वरकु कूडा ओक एत्तु सीजन 4 मरो एत्तु एंदुकंटे सीजन 3 वरकु कूडा अंदुलो टॉप कंटेस्टेंट एवरु दानिकि संबंधी ओक आर्मी एर्पडडं वाळ्ळकि संबंधी कोंचेम नेगटिव गा माट्लाडिन वाळ्ळनु होस्ट एवरैना सरे ट्रोल चेस्तू उंडडं चूसां कानी बिग बॉस सीजन 4 सरळि मोत्तं मारिंदि इक्कड लव ट्रैक लु फ्रेंडशिप ट्रैक ले तप्प एवरि मीद कूडा अभिमानं पेंचुकोने स्थायिलो लेकपोयिना कोंचेम मात्रं అమల గారితో మూవీ చేసినందుకో తెలియదు లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ కో తెలియదు ఆ సినిమా తీసుకొచ్చిన క్రేజో తెలియదు కానీ అభిజిత్ కి మాత్రం కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే సోహెల్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత తనలో వచ్చిన మార్పు అలాగే కృష్ణవేణి సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు కాబట్టి సోహెల్ కి కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తుంది కానీ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా ఎవరు నిలుస్తారు అంటే మాత్రం చెప్పడం కష్టం ఇక 12 వారాలు ముగించుకొని 13 వారంలో కడుగు పెట్టింది ఇవాళ గురువారం ఇంకొక రోజు ఆగితే టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలిసిపోతుంది అంటే నామినేషన్స్ అయిపోయాయి నామినేషన్ ప్రక్రియలో మనందరికి తెలుసు అవినాష్ అలాగే హారిక అభిజిత్ మోనాల్ అఖిల్ వీళ్ళు ఐదుగురు ఉన్నారు సోహెల్ హర్యానా అయితే ఈ వీక్ సేఫ్ అయిపోయారు అంటే టాప్ 6 లోకి వీళ్ళిద్దరు వెళ్ళబోతున్నారు వీళ్ళలో నుంచి టాప్ 6 లోకి వెళ్ళే నలుగురు ఎవరు తెలుసుకోవాలంటే ఎల్లుండి వరకు మనందరం వెయిట్ చేయాల్సిందే సరే ఈ వారం జరిగిన దాని గురించి ఒకసారి రివ్యూ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్ గా సోమవారం అంటే ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ ప్రక్రియలో చాలా చాలా విచిత్రాలు వింతలు జరిగిపోయాయి ఈసారి అంటే అక్కడ ఎవరెవరు క్లోజ్ ఎవరెవరి మధ్య బాండింగ్ ఉందో మనందరికీ తెలుసు హారిక అంటే అభిజిత్ అభిజిత్ అంటే హారిక ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉన్నప్పటికీ ఈసారి మాత్రం హారికను అభిజిత్ అభిజిత్ ను హారిక నామినేట్ చేశారు అలాగే అఖిల్ ని మోనాల్ మోనాల్ ని అఖిల్ కూడా నామినేట్ చేసుకున్నారు ఇది మాత్రం కొంత వింత అనిపించింది దీనివల్ల ఆర్గ్యూలు జరిగాయి అలాగే గొడవలు అయ్యాయి మళ్ళీ ఫ్రెండ్షిప్ లు బాండింగ్ అయిపోయాయి మొత్తానికి ఏం జరిగినా కూడా అది బిగ్ బాస్ తప్పదు కాబట్టి నామినేషన్స్ రోజు అందరూ మళ్ళీ ఒకటైపోయారు మొత్తానికి నామినేషన్ ప్రక్రియలో ఉన్న వాళ్ళు కుస్తీ పట్టడం స్టార్ట్ చేశారు ఎలాగైనా టాప్ 6 నుంచి టాప్ 5 కి వెళ్ళి విజేతగా నిలవాలని వీళ్ళందరిలో కూడా ఎక్కువ టెన్షన్ మాత్రం నాకు అవినాష్ లో కనిపించింది ఎందుకంటే అవినాష్ లాస్ట్ టైమే తన దగ్గర ఉన్న కార్డ్ వల్ల బతికిపోయాడు లేకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్ళిపోయేవాడు కాకపోతే దానికి ఇంకో రీజన్ కూడా నేను చెప్పాను బికాస్ ఆఫ్ ఏంటి అంటే ఇంకా 3 వారాలు ఉన్నాయి కాబట్టి 7గురు కంటెస్టెంట్స్ నెక్స్ట్ వీక్ కి రావాలి కాబట్టి ఆ కార్డ్ ఇచ్చారేమో అవినాష్ కి వచ్చేలాగా జరిగిందేమో అక్కడ నాకు అనిపించింది అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేసేయండి ఇక అలాగే దాని తర్వాత తెల్లవారగానే నెక్స్ట్ డే మనం చూసాము ఫినాలే రేస్ కి సంబంధించి ఒక మంచి బాక్స్ లో ఒక మెడల్ తోటి ఒక హారం నిజంగా చూడడానికి మాత్రం సూపర్ అనిపించింది ఫినాలే రేస్ స్టార్ట్ అయింది ఉన్న వాళ్ళందరిలో మనం తోపు అనిపించుకొని అంటే ఆడియన్స్ ఓట్లు పక్కన పెట్టేసి మనకు మనం పోటీ పడుతూ ఫినాలే రేస్ లో మొదటి అభ్యర్థిగా నిలవడం అంటే బాగుంది కదా వినడానికి అందుకే హౌస్ మేట్స్ కూడా అలానే ఫుల్ గా తమ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు మొత్తానికి ఫస్ట్ డే టాస్క్ మనందరికీ తెలుసు పాలు పెతకడం దీంట్లో మోనాల్ కి అను అవినాష్ కి మధ్య చాలా గొడవ జరిగిపోయింది అలాగే అందరూ కొట్టుకున్న గొడవ పడ్డా అఖిల్ సోహెల్ మాత్రం కలిసి ఆడుతున్నారు అయితే ఇది ఎక్కడి వరకు కలిసి ఆడతారనేది మనకు తెలియదు ఎందుకంటే మెహబూబు అఖిల్ కూడా ఇంతకు ముందు ఫ్రెండ్స్ కాబట్టి కలిసి ఆడి చివరి క్యాప్టెన్సీ దగ్గరకు వచ్చేసరికి నువ్వా నేనా అంటూ దాన్ని మొత్తానికే క్యాప్టెన్సీ టాస్క్ నే విఫలం చేశారు కాబట్టి ఈసారి కూడా అదే రిపీట్ అయితే ఫినాలే రేస్ కుదరదు కాకపోతే సోహెల్ కానీ అఖిల్ కానీ అలాంటి మెంటాలిటీస్ కాదు కాబట్టి మేబీ ఇద్దరిట్లో ఒకళ్ళు అయితే ఫినాల రేస్ లో ఉంటారు అనే విషయం నేను ఇంతకు ముందే చెప్పాను ఇక అదే జరుగుతూ వచ్చింది హౌస్ లో కూడా ఇక ఫస్ట్ పాలు పట్టే రౌండ్ లో అవినాష్ నామినేట్ అయిపోయాడు ఆయనకి హర్యానా నామినేట్ అయిపోయింది అయితే హర్యానా మాత్రం చాలా ఎమోషనల్ అయింది లేదు అవినాష్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నేను దీన్ని ఎంత ఫోకస్ చేస్తున్నానో తెలియట్లేదు నేను టాప్ లో ఉండాలనుకుంటున్నానని కానీ అవినాష్ కి వెళ్ళిపోతా అనేది తెలిసినట్టుంది ప్రతిదానికి అగ్రెసివ్ అవుతున్నాడు ప్రతిదానికి అరుస్తున్నాడు ఏదో సింపతి క్రియేట్ చేయాలి హౌస్ లో అనేది చూస్తున్నాడు కానీ సింపతితో ఏది కూడా వర్కౌట్ కాదు అనేది అంత జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన అవినాష్ కా తెలియదు అంటారా తెలిసినా కూడా మరి అవినాష్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అది ఆయనకు మాత్రమే తెలియాలి ఇక ఆ తర్వాత మోనాలు ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగిలిన నలుగురికి అంటే ఎవరైతే హారిక కానీ అభిజిత్ కానీ అఖిల్ కానీ సోహెల్ కానీ ఈ నలుగురికి సంబంధించి సెకండ్ రౌండ్ నిన్న స్టార్ట్ అయింది సెకండ్ రౌండ్లో వచ్చేసి ఫ్లవర్స్ పై నుంచి ఫ్లవర్స్ పడుతుంటాయి ఫ్లవర్స్ గ్యాదర్ చేయాలి మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి 2 రౌండ్స్లో అతి తక్కువ ఫ్లవర్స్ పట్టిన వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవుతారు సెకండ్ రౌండ్లో ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు టాప్ 2 కంటెస్టెంట్స్ ఫినాలే రేస్ కోసం ఇక ఈ రోజు పోటీ పడబోతారు దీనికి సంబంధించి కూడా మనం చూసాము దానికి సంబంధించి ఫస్ట్ రౌండ్లో హారిక వెళ్ళిపోవడము హారిక ఏడవడము చోటు
ఏడిస్తే హౌస్ లో వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతారో తెలుసు కదా, అందరు సర్ది చెప్పడము. అయినా అక్కడ బాడీ బిల్డర్స్, అక్కడ సోహెల్ గురించి అఖిల్ గురించి తెలియదు కాదు, వాళ్ళు ఫిజికల్ టాస్క్ లో మాత్రం 100% ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ పెడతారంటే వాళ్ళ బలం అలాంటిది, అక్కడ ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే బలవంతులు వాళ్ళిద్దరే కాబట్టి ఆ ఫ్లవర్స్ క్యాచ్ చేయడం, ఆ హైట్ విషయంలో కానీ, ఆ పర్సనాలిటీ విషయంలో కానీ, ఆ గుంజేసే విషయంలో కానీ వాళ్ళకు పోటీ సాటి ఎవరున్నారు కాబట్టి అలానే జరిగింది. వాళ్ళిద్దరితో పాటు అభిజిత్ థర్డ్ రౌండ్కి వచ్చాడు, తర్వాత అభిజిత్ కూడా పోయాడు. కాకపోతే అఖిల్ హైయెస్ట్ 85 ఫ్లవర్స్ కలెక్ట్ చేశాడు, సెకండ్ ప్లేస్ లో సోహెల్ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఇవాన్ లో జరిగే దాని మీద మాత్రం ఆడియన్స్ అందరికి కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే సోహెల్ అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్, మరి బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారా, ఫినాల రేస్ లో నిజంగా తలపడతారా, ప్రత్యర్థుల్లాగా తలపడి ఫినాల రేస్ లోకి ఎవరు వెళ్తారు, ఇది మాత్రం అందరికీ కూడా కొంత ఉత్కంఠంగా చూస్తారు. ఇక నిన్న చూసాము హర్యానాకు అవినాష్ కి సంబంధించి గొడవ, అలాగే అవినాష్ వెళ్ళి హర్యానాను బదిలాడటము, సారీ చెప్పడం. కానీ నిజంగా కూడా నిన్న ఇంకో విషయంలో కూడా నాకు బాధ అనిపించింది, మోనాల్ దరిద్రం అని అభిజిత్ మాట్లాడటం మాత్రం ఇట్ స్ట్రాంగ్ అనిపించింది. ఎందుకంటే పోటీ పడేటప్పుడు కాల్ తన్నడము, లేకపోతే నెట్ వేయడము, గుంజేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతాయి. దాని గురించి అవినాష్ కానీ, అక్కడ ఉన్న అభిజిత్ కానీ, హర్యానా కానీ మాట్లాడటం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలే. మోనాల్ వెళ్ళి ఒకవేళ నాకు తెలియకుండా జరిగింటే సారీ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే దాన్ని కూడా తప్పుగా మాట్లాడటము, దాని గురించి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ముందేమో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడం, ఆమె వెళ్ళిపోయి తర్వాత ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడటం ఎందుకో చూసే ఆడియన్స్ అయితే మంచిగా అనిపించలేదు, నాకైతే అనిపించలేదు. మరి మీకు అనిపించిందా? మోనాల్ నిన్న జెన్యున్ గానే ఉందనిపిస్తే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఇది జరిగింది నిన్నటి వరకు ఎపిసోడ్. మరి ఫినాల రేస్ లోకి ఎవరు వెళ్తారు, రేపు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎలా ఉంటుంది, ఈ వారం నాగార్జున గారు మోనాల్ అవినాష్ కి సంబంధించి విషయంలో మాట్లాడతారా, అలాగే అభి ఈ వారం కూడా నోరు జారాడు, దాని గురించి కూడా ఏదైనా మాట్లాడతారా అంటే ఎపిసోడ్ గడిచిపోతుంటే చూడాలి. మొత్తానికి 13 వారాలుగా జరిగిన బిగ్ బాస్ జర్నీ అంతా కూడా మీకు చెప్పేశాను. మరి మా ఈ రివ్యూ మీకు నచ్చిందనుకో, వెంటనే కామెంట్ రూపంలో మా రివ్యూ ఎలా ఉంది, రివ్యూలో ఎలాంటివి కోరుకుంటున్నారని కూడా తెలియజేయండి. సో విశాల భారతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.